145,000 కోట్లు ఇస్తే మొత్తం భారతదేశం అంతా ఉచిత కరెంట్ ఇయొచ్చు కానీ ఇది ఇయ్యదట 145,000 కోట్లు ఇస్తే ప్రతి రైతుకు దేశం మొత్తం ఉచిత కరెంట్ ఇయొచ్చు ఇది ఇస్తే మంచిది కాదట ఇది ఇయ్యదు కానీ వాళ్ళ దోస్తులకు మాత్రం 12 13 లక్షల కోట్లు మాత్రం మాఫ్ చేయొచ్చు బ్రహ్మాండంగా ఉండొచ్చు అందుకే నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందర్ని కూడా కోరుతా ఉన్నా ముఖ్యంగా మన ఇళ్ళల్లో ఉండే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైతే నెత్తి ఖరాబ్ చేసి ఆగం చేసి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి వాస్తవాలను చెప్పాలి ఏమి జరుగుతుంది దేశంలో చెప్పాలి ఎందుకు మరి ఢిల్లీ బీజేపీ అవార్డులు ఇస్తది మనకు పల్లె ప్రగతి అవార్డులు ఇస్తది పట్టణ ప్రగతి అవార్డులు ఇస్తది ఇక్కడ గల్లీలో ఉండే సిల్లీ బీజేపీ మాత్రం గాయి గాయి చేస్తది ఆలోచన చేయాలి మరి వానికన్న బుద్ధి లేకపోవాలి ఢిల్లీ వానికి ఇక్కడ ఉన్నోనికన్న బుద్ధి లేకపోవాలి అటు వాళ్ళకన్న దిమాగ్ లేకపోవాలి ఇక్కడ ఉన్నోనికన్న దిమాగ్ లేకపోవాలి ఎవరో ఒకరికైతే లేదు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఒక దిక్కు అవార్డులు వాళ్ళే ఇస్తారు ఇంకో దిక్కు వాళ్ళే ఇక్కడ గల్లీలో తిడతారు ఒక దిక్కు మీరు ఆదర్శం అని చెప్పి ఇయల మహారాష్ట్ర నుంచి ఈ రోజు సిరిసిల్లకు సిద్దిపేటకు పోచంపల్లికి పోయి మన చేనేత జౌలి శాఖ విధానాలు సమీక్ష చేస్తా ఉన్నారు ఇక్కడ మీరు మంచి స్కీములు అమలు చేస్తున్నారు మేము కూడా చేస్తామని చెప్పి మహారాష్ట్రలో ఉండే బీజేపీ ప్రభుత్వం వాళ్ళేమో ఇక్కడికి వచ్చి నకలు కొడతారు ఇక్కడ ఉన్నోడేమో తిరుతాడు ఏమనాలి మరి వీళ్ళని అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఇప్పుడు కేవలం ట్రైలర్ చూపెట్టినాం రేపు సినిమా కూడా బరాబర్ చూపెట్టాలి రేపు 2023 లో శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచే జైత్ర యాత్ర ప్రారంభించాలి ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సాక్షిగా వీళ్ళందరికీ కూడా మంచి బుద్ధి కలగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరి అభిమానంతో ఆశీర్వాదంతో గెలిచిన సెస్ పాలకవర్గం ఏదైతే ఉన్నదో బ్రహ్మాండంగా అవినీతి రహితంగా చక్కగా మీ అందరికీ కూడా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ గట్టిగా గట్టిగా ఇనవడాల కరీంనగర్ దాకా జై తెలంగాణ జై భారత్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ